ఆల్రెడీ చాలా సర్వేలు చెప్తున్నాయి వైఎస్ఆర్సీపీ భారీ స్థాయిలో విజయాన్ని మూటగట్టుకోబోతోంది ఈ మున్సిపల్ ఎన్నికల్లో అనేది. అయితే ఇక్కడ ప్రధానంగా విజయవాడ అనేది చాలా ఇంపార్టెంట్. విజయవాడలో వైసీపీని వేధిస్తున్న కొన్ని సమస్యలు ఉన్నాయి అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు తరమే తీసుకొస్తున్నారు. ఒకసారి అవేంటనేది ఒకసారి చూద్దాం. వాస్తవానికి కొన్ని కొన్ని సమస్యలను పెద్దగా పట్టించుకోదు అధికార పార్టీ, కానీ దానివల్లే ఒక అతిపెద్ద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది ఫలితాల మీద. ప్రధానంగా రెండు నియోజకవర్గాలు విజయవాడలో పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశాలు కనబడట్లేదు అనేది. అది ఏంటంటే, ఒకటి విజయవాడ తూర్పు నియోజకవర్గం. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోకి పార్టీకి ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా సరే మిగిలిన నియోజకవర్గంలో మాత్రం కొన్ని సమస్యలు అధికార పార్టీని వేధిస్తున్నాయి అనేది ప్రధానంగా ఇక్కడ చెప్తున్నమాట. ప్రధానంగా స్థానిక నాయకత్వం పార్టీకి దూరంగా ఉంది, పట్టించుకోవట్లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంటే అందరూ కాదు, కొంతమంది నేతలలో ఒకరిద్దరు నేతల కారణంగా విజయవాడలో వైసీపీ మీద ఆరోపణలు ఎక్కువ ఉన్నాయి అనేది. అంటే ఇక్కడ వాస్తవాలు ఏంటనే చూస్తే ప్రజల్లోకి వెళ్ళకపోవడం, కొంతమంది వెళ్ళడానికి ఇబ్బందులు పడడం, క్షేత్రస్థాయి ఇబ్బందులను అధికార పార్టీ అగ్రనేతలు అర్థం చేసుకోలేకపోవడం ఇదొక ప్రధాన సమస్యగా చెబుతున్నారు. ప్రధానంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ప్రచారం చేస్తున్నా సరే కొంతమంది స్థానిక నేతలు మాత్రం పార్టీ కోసం ముందుకొచ్చే ప్రయత్నం చేయడం లేదు. ఎందుకంటే 2019 ఎన్నికల తర్వాత తమ పార్టీ నుంచి పక్కన పెట్టారు అని భావిస్తున్న చాలామంది నేతలు పెద్దగా పార్టీ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నాలు చేయట్లేదంట. అదే ఇప్పుడు ఆసక్తికరంగా మారిన చర్చ. అలా అదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ గురించి చూసుకుంటే అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తున్నారు, లోకేష్ గారు బరిలోకి దిగారు, చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ప్రచారం చేస్తున్నారు, హిందూపురంలో బాలకృష్ణ గారు ప్రచారం, అంటే ఒక రకంగా అగ్రనేతలందరూ బరిలోకి దిగారు. కానీ ఇక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాత్రమే ప్రచారం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మొన్న ఏదో అంబటి రాంబాబు గారు వచ్చారు, అంతకుముందు నందిగం సురేష్ గారు వచ్చారు, అంటే లెక్కగా కొంతమంది అంతకుమించి ఎవరు రాకపోవడం, మంత్రులు ఎవరు రాకపోవడం, మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడం, విజయవాడ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ అభ్యర్థి కూడా ఇక్కడ పార్టీ కోసం ముందుకు రాకపోవడం చూస్తూ ఉంటే కాస్తంత ఇవి ఇబ్బందికర పరిణామాలుగా మారే అవకాశం ఉంటుంది అనేది. కానీ అవేమీ వైసీపీ గెలుపును ఆపేసే అంత ఇబ్బందుల సమస్యల అంటే కాదు అనేది కూడా చెప్తున్నారు. ఎవరు వచ్చినా రాకపోయినా ఆ ఫ్యాన్ గాలి వేవ్తో కొట్టుకెళ్ళిపోద్ది. ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నామస్మరణే ఈ ఎన్నికల ఫలితాలకు అతిపెద్ద ఆయుధం, పాజిటివ్ ఫలితాలకు అనేది కొంతమంది విశ్లేషకులు చెప్తున్నమాట. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.